హాయ్ అండి, కలగా పులగన్ ఛానల్కి స్వాగతం. నేను అనసూయ. ఈరోజు మిరపకాయలు చింతపండుతో పని లేకుండా ఇన్స్టెంట్ అల్లం చట్నీ తయారీ విధానం చూద్దాము. దానికన్నా ముందుగా మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేశారంటే ఆల్ అని వస్తుంది. ఆల్ మీద కూడా ప్రెస్ చేశారంటే ముందు ముందు రాబోయే వీడియోస్ కూడా నోటిఫికేషన్గా వస్తాయి కదా. మరి ఆలస్యం ఎందుకు? ఇన్స్టెంట్ అల్లం చట్నీ తయారీ విధానం చూసేద్దాం పదండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, లాస్ట్లో చిన్న టిప్ చెప్తానండి. ఇక అల్లం చట్నీ తయారీ విధానం చూద్దాం. ఏం లేదండి, దీనికి కావాల్సింది మనం పండుమిరపకాయలతో పచ్చడి పెడతాం కదా, సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి, అది తీసుకోవాలి. అది నేనైతే ఒక చిన్న బౌల్కి తీసుకున్నాను. ఇది అల్లం శుభ్రంగా కడిగి కట్ చేసిందనమాట. బెల్లం కూడా తీసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఈ పండుమిరపకాయల పచ్చడిని మిక్సీలో వేసుకుందాం. అలాగే అల్లం కూడా వేయాలి. బెల్లం కూడా వేయాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనం బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలన్నమాట. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది కదా, గ్రైండ్ చేశాక కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి కొంచెం చేద్దాం. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా. ఒక 10-15 రోజుల వరకు బాగుంటుందండి. సరిపోతాయండి. ఇంకొంచెం లూజ్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్కసారి తిప్పుదాము. అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. మెత్తగా స్మూత్గా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ చట్నీకి సరిపడా తగినంత ఆయిల్ వేయాలండి. నేనైతే ఒక 4-5 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ మరిగాక ఆవాలు వేయాలి, అలాగే జీరా కూడా కొంచెం వేయాలి, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేయాలండి 2. ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేయాలి. ఇంగువ, కరివేపాకు 2 వేయాలండి. పప్పులు అయితే 8 లేదు, మనకి ఇష్టమైతే పప్పులు వేసుకోవచ్చు. పచ్చిపప్పు, మినప్పప్పు వేస్తాం కదా మామూలుగా తాలింపులో, అవి అయితే నేను వేయట్లేదండి. ఇప్పుడు ఇంగు వేసాను, కరివేపాకు కూడా వేస్తాను. ఇప్పుడు మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని దీనిలో వేసి బాగా కలపాలండి. కాస్త వాటర్ వేసాం కాబట్టి నేను స్టవ్ మీద అలాగే ఉంచి వేసానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలపాలి. ఆయిల్ మొత్తం బాగా కలిసే వరకు కలపాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మనకు 15 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ కదండి. మనం మిరపకాయలు అవి వేయించి చేసేదానికన్నా కానీ ఇలా చేస్తే కూడా ఆ రుచికన్నా ఏం తీసిపోదండి, ఇంకాస్త రుచిగానే ఉంటుందండి. చట్నీ పూర్తిగా చల్లారాక ఒక బాటిల్లోకి తీసుకోవాలండి. ఇలాగే మనం టమాటా పచ్చడి ఉంటుంది కదా, సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి పెడతాం కదా, దాంతో కూడా చేసుకోవచ్చండి. మనకి ఈ చట్నీ ఇడ్లీకైనా దోశకైనా మన ఉప్మా అయినా కానీ రవ్వ దోశ తప్ప పునుగులు దేనిలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.